అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 23 మా పార్టీ వాళ్ళందరికీ ఎంతో సంతోషకరమైన రోజు. అంటే నా ప్రస్తుత పార్టీ ఇంకా పార్టీలోనే ఉన్నాను కాబట్టి ఇది సంబరం చేసుకోవాల్సిన సమయం. గతంలో మరి 2013 సెప్టెంబర్ 23న మా పార్టీ నా ప్రస్తుత పార్టీ వారందరికీ పర్వదినం. ఎందుకంటే మరి 43,000 కోట్ల అవినీతి చేశారన్న అభియోగాలతో 16 నెలల కారాగార శిక్ష అనుభవించిన పెద్దప్ప మరి ఆయన జైలు నుంచి 10 ఏళ్ల క్రితం బెయిల్ మీద, మరి ఆ తర్వాత ఇప్పుడు దాకా ట్రయల్ కూడా కాకుండా మరి నిరంతరం అలాగే కొనసాగేలాగా ఈ పిటిషన్ తర్వాత ఆ పిటిషన్ తర్వాత ఇంకో పిటిషన్, పిటిషన్ మీద పిటిషన్ వేస్తూ ఆ పెదప మరి కోర్టుకు కూడా, సిబిఐ కోర్టుకు కూడా హాజరు కాకుండా, ఇంకా ట్రయల్ కూడా పూర్తి కాకుండా మరి రాష్ట్రోత్సవానికి కూడా వచ్చామంటే ఇది అసాధారణమైన విషయం. అది ఆర్డినరీ నాయకులకి సాధ్యం కాదు. ఇంతటి ఘనత వహించిన మా పార్టీ అధ్యక్షుడు శ్రీయుతుడు వార్షికోత్సవ పండుగలు జరుపుకోవాలని, బహుశా 11వ వార్షికోత్సవానికి మరి నేను ఈ పార్టీలో ఉంటాను లేదో నాకు తెలియపడడం అది నేను ఉండను. సో కాబట్టి దశమ వార్షికోత్సవం నేను ఎలాగూ సెలబ్రేషన్స్ చేయలేను కాబట్టి ఈ 10వ వార్షికోత్సవం నా మిత్రులందరితో జరుపుకోవటం కోసం ఒక చక్కటి చాలా కాస్ట్లీ కేకు, ఇది నేను ఎంతో ప్రేమతో చేస్తున్నది, ఇందులో ఏమి వేరే రకంగా ఆలోచించక్కర్లేదు. దీనికి నాకు స్ఫూర్తి ఎవరంటే ఒక 3 అడుగుల కుర్రోడు నాకు స్ఫూర్తి. నిన్ననే నాకు ఒక ట్వీట్ పెట్టాడు, అడ్వాన్స్ శుభాకాంక్షలు అన్నాడు. ఇందుకు చెప్పాడు రా ఈ పుట్టినవాడు నాకు అడ్వాన్స్ శుభాకాంక్షలు అని చెప్పి అదే పనిగా ఆలోచిస్తే నాకు అప్పుడు గుర్తొచ్చింది, రేపు 23వ తారీఖు అని కూడా చెప్పాడు. ఏమిటి సెప్టెంబర్ 23 ప్రత్యేకత అని చెప్పి ఆ పుట్టినవాడు చెప్పిన దాన్ని నేను వెరిఫై చేస్తే అప్పుడు తెలిసింది మా నాయకుడు, మా వైసీపీ ముఠా నాయకుడు అయిన సంధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి విడుదలైన దినం అని చెప్పి నాకు తెలిసింది. అమ్మ పొట్టుడా, ఇదే ఇంతగా నాకు అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్పావని అతను తెలియజేసిన కర్తవ్యం నాకు గుర్తొచ్చి నేను ఈ పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. దీనికోసమే నాకు ఆ తారీఖు గుర్తు చేసి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేసిన వాడికి నా ఏదో అప్రియమైన సంథింగ్ చెప్పాడు అతనికి ఉన్న జ్ఞానాలు. ఇదివరకు కేసు వేస్తే తెలంగాణ పోలీసులు దగ్గర ఆల్మోస్ట్ కాలేజ్ దండం పెట్టినంత పని చేసి పోయాడు. సరే టైం అమ్మా టైము. ఎనీహో మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దశమ వార్షికోత్సవం సెప్టెంబర్ 23 యొక్క విశిష్టత నాకే కాకుండా నా ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలియజేసినందుకు ఆ అటవీ శాఖ చైర్మన్ ఏదో పోస్ట్ ఉందడికి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేక్ కటింగ్ చాలా గట్టిగా ఉంది. సో కొందరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, నేనైతే కాంప్లిమెంట్ చేస్తున్నా. గొప్ప గొప్పని ఒప్పుకోవాలి, చట్టం అందరికీ సమానం అంటారు తొక్కం కదా, మాకు వేరు అని మేము ప్రూవ్ చేసుకున్నందుకు మా ఏదో ప్లేట్ గెట్ సమ్ ప్లేట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఫర్ అవర్ పార్టీ. సెలబ్రేషన్స్ అయ్యి
ఓకే యు కెన్ ఆఫ్టర్ దట్ షట్ డౌన్ సమ్ హ్మ్ సో కేక్ ఇస్ డు టు ఆల్ మీడియా ఫ్రెండ్స్ హ్మ్ కేక్ ఇస్ వెరీ నైస్ థాంక్యూ జగన్ గారు మీరు ఎలా వచ్చారు మరి ఎన్నో ట్రైల్ కాకుండా జరుపుకోవాలని పూరికత్తి గుచ్చలో లేదో తెలీదు ఐదేళ్ళుగా నో బెయిల్ బొట్టలు వేసేసినట్టు ఫుల్ బెయిల్ స్టాప్ బెయిల్ ఏదైనా తీసుకోండి బాబు.